తెలంగాణ సాధనలో చిరస్మరణీయమైన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు జేఏసీ చైర్మన్ కోదండరాం. మిలియన్ మార్చ్ గుర్తు చేసుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయా అని ప్రశ్నించారు. అరెస్టులపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఉద్యమ సంఘటనలు గుర్తు చేసుకోవడం తప్పు కాదని, అలా అయితే తెలంగాణ ఉద్యమమే తప్పవుతుందని కోదండరాం విమర్శించారు. వచ్చిందో ఆ ఉద్యమమే నేరమయమైతే తెలంగాణ తప్పైతుంది. ఆ ఉద్యమాల వెనుక ఒక నీతి ఉంది, ఆ ఉద్యమాల మాటన ఒక ఆకాంక్ష దాగి ఉంది. ఆ ఆకాంక్షల వ్యక్తీకరణ ఫలితంగానే తెలంగాణ అనేది ఏర్పడ్డది. ఆ ఉద్యమాలను గుర్తు చేసుకోవద్దనే వాళ్ళు నిరంకుశమైన పాలకులు తప్ప వేరొకరు కాదని కూడా మేము స్పష్టంగా చెప్పదలిచింది. ఇవాళ ఈ నిరంకుశమైన పాలకుల ఉద్దేశం ఏంటంటే, మేము తెలంగాణ తెచ్చినాం, మేము తెలంగాణకి ఏం కావాలో మాకు తెలుసు, మేము పరిపాలన చేస్తాం, మీరు పడి ఉండాలి. ఇది ఇవాళ ఈ పాలకులు చూపిస్తున్నటువంటి ఒక ధోరణి. మా ఇష్టానుసారంగా మేము అధికారం చెలాయిస్తాం, మీరెవరండి అనేటువంటి ఒక ధోరణి. ప్రజలకి ఇవాళ తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తే ఏమవుతుందంటే, ఆ ఉద్యమ ఆకాంక్షలు గుర్తుకొస్తే, అరే అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం కదా, ఇది మన తెలంగాణ, ఈ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం మనకుంది అని ప్రజలందరూ కూడా ఒక సోయిలోకి వస్తారు, సంఘటితంగా నిలబడతారు, సంఘటితంగా ఒక పోరాటాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేయటం ఇలా ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎంత విచిత్రం చూడండి, ఢిల్లీలో ధర్నా చౌక్ ఉండాలి, పోరాటాలు జరగాలి, ముఖ్యమంత్రి గారు అంటారు, ఫోన్లు ట్యాప్ చేస్తారండి, మీరు వాట్సాప్ కాల్ తప్ప ఇంకోటి మాట్లాడొద్దని కూడా అంటాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రజాస్వామిక సోయి ప్రజలు కలిగి ఉండటం మాత్రం ఆయనకి ఇష్టం లేదు. మీరు మాట్లాడద్దు, ఆంక్షలు విపరీతంగా విధిస్తారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసేస్తుంటే మేము విగ్రహం దగ్గరికి చేరుకొని తెలంగాణ ఆ రోజు జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ పాటలు పాడుకుందాం, ఊరేగింపు తీద్దాం. అది గుర్తుకు రావటం ఇవాళ ఈ పాలకులకు ఇష్టం లేదు కాబట్టి, మిలియన్ మార్చి గుర్తుకు చేసుకోవటం ఈ పాలకులకు ఇష్టం లేదు కాబట్టి ఈ ఆంక్షలు పెట్టిండ్రని మేము స్పష్టంగా చెప్పదలిచిన. వేల మందిని అరెస్ట్ చేసినారు, మాకు లెక్క దొరకట్లేదు. 1500 పేర్లు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడికక్కడ బస్సులు ఆపి దించి కస్టడీలో ఉంచినటువంటి వాళ్ళు, మాలాగా గృహ దిగ్బంధనంలో ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా కస్టడీ కిందకే వెళ్ళిపోస్తాయి. పోలీసులు ఎక్కడ ఆపి తమ నియంత్రణలోకి తీసుకుంటారో అవన్నీ కూడా అరెస్టు కిందకే వస్తాయి. ఆ లెక్కలో కనుక చూస్తే మరి 3500 పైబడే ఇవాళ అరెస్టులు సాగినాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. 3500 మంది అరెస్టులు ఇవాళ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి అనేకమైన చట్టాలకు విరుద్ధంగా ఉంది. మొట్టమొదటిది ఏంటంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 సబ్ క్లాజ్ 2 ప్రకారము అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల కంటే మించి కస్టడీలో ఉంచుకోవటానికి వీల్లేదు. కానీ నిన్న ఉదయం నుంచి మేము రికార్డు చేసినాం, అరెస్ట్ అయినప్పుడు చాలా మంది వీడియో తీసిండ్రు, ఆ వీడియోలో టైం ఉంది, డేట్ ఉంది. 2, ఇప్పుడు విడుదలయ్యేటప్పుడు కూడా వాళ్ళు వీడియో తీస్తారు. మేము ఖచ్చితంగా చెప్పదలిచినాం, ఈ సమయం వరకు కూడా వాళ్ళు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. 24 గంటలు దాటింది, 24 గంటలు దాటి కస్టడీలో ఉంచుకోవటం తప్పకుండా ఒక నేరమే. ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేయదలిచినాం. ఖచ్చితంగా కోర్టు దృష్టికి మేము ఈ చట్టం ఉల్లంఘిస్తూ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఈ కోర్టు దృష్టికి మేము తీసుకుపోదలిచినాం.